హైకోర్టులో మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటిషన్ కు సంబంధించి విచారణ జరిగిన సంగతి తెలిసిందే అయితే ఇప్పటికే ప్రభుత్వం ఈ విషయంలో కౌంటర్ అఫిడివిట్ దాఖలు చేసింది ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ పైన హైకోర్టులో రిప్లై పిటిషన్ కూడా దాఖలు చేశారు నిమ్మగడ్డ ఈ సందర్భంగా ఆ రిప్లై పిటిషన్లో పలు సంచలన నిర్ణయాలు తెలిపారు నిమ్మగడ్డ ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ చేసినటువంటి దౌర్జన్యాల విషయం ప్రస్తావించారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు ప్రభుత్వం మాత్రం ఇవి చాలా తక్కువ చేసి చూపించిందని కానీ మీడియాలో వచ్చిన కథనాలు కానీ ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులు కానీ చాలా అధికంగా ఉన్నాయని అన్నారు అలాగే ఏకగ్రీవాల విషయంలో కూడా స్పందించారు ఇవన్నీ ఏకగ్రీవాలు ఎప్పుడూ జరగలేదని ఇవి చూస్తుంటే ఎన్నికల ప్రక్రియ సరిగ్గా కొనసాగలేదని అర్థమవుతుందని ఆరోపించారు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం రెండంటే రెండు శాతం మాత్రమే ఎంపీ స్థానాలు ఏకగ్రీవం అయితే ఈసారి మాత్రం అది అమాంతం ఇరవై నాలుగు స్థానానికి వెళ్ళిందని అలాగే గతంలో ఒకే ఒక జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం అయితే ఇప్పుడు మాత్రం ఏకంగా నూట పదహారు జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని ఇది అనూహ్య పరిణామం అని అన్నారు ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛాయుధంగా జరగలేదనడానికి ఇదే నిదర్శనమని అన్నారు అందుకే కొన్ని విషయాలపైన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు అలాగే తాను ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో ఎవరితోనే చర్చించాల్సిన అవసరం లేదని ముఖ్యంగా ఎన్నికల వాయిదా అనే విషయంపై అసలు చర్చించాల్సిన అవసరం లేదని కోర్టుకు చెప్పారు కొన్ని రహస్యంగానే చేయాలని ముందే లీక్ చేయకూడదని చెప్పారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే తను కేంద్రానికి లేఖ రాసినట్టు కూడా అఫిడవిట్లో తెలిపారు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలపైన కేంద్రానికి లేఖలు రాశానని నిమ్మగడ్డ తన అఫిడవిట్లో పేర్కొన్నారు అయితే ఇప్పటివరకు ఆ లేఖ ఫేక్ అని చెప్తున్న విజయసాయి రెడ్డి అండ్ కోకి గట్టి షాక్ ఇచ్చినట్టుగా అయింది ఇప్పుడు నిజంగా ఆ లేఖ ఫేక్ అని వైకాపా నమ్ముతుంటే ఈ లేఖపోయిన కోర్టు అది ఫేకా కాదా అనేది చెప్పొచ్చు ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో అని అందరూ చూస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా న్యూస్ మార్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి